తులసీరాం జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి, ఆయనతో సహాయంగా శ్రీకాంత్ అలాగే ప్రకాష్ గారు. శ్రీకాంత్ జన విజ్ఞాన వేదిక, చూపుల ప్రకాష్ గారు సైన్స్ టెంపర్ కలిగిన సైన్స్ టీచర్. చాలామంది సైన్స్ టీచర్లకు సైన్స్ టెంపర్ ఉండడం లేదు. మేమిద్దరము ఒక రెండు మూడు గ్రూపుల్లో ఉన్నాము, టీచర్స్ గ్రూపులో ఉన్నాము. మేము ఏదైనా విశ్లేషణ చేస్తే ఆ సైన్స్ టీచర్లే దాన్ని వాళ్ళు అలో చేయక దాన్ని అంటే వాళ్ళు ఒక ఛాందస్వభావంలో ఉన్నవాళ్ళు. మా ఇద్దరికి ఇదే ఫైటింగ్ జరుగుతుంటుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటాం, రివీల్ చేసి చెప్తుంటాము, కానీ వాళ్ళు పూర్తిగా నమ్మరు. ఓకే, ఇప్పుడు మేము ఒక చిన్న ప్రయోగం చేస్తాము. ఈ వాటర్ని ఇందులో పోస్తాను, మొత్తం పోసి మొత్తం పోయి పైనుంచి పోయి ఆ వాటర్ అయిపోయింది. ఇందులో ఈ వాటర్ని ఇప్పుడు నేను ఇలా మాయం చేశాను. మళ్ళీ ఇది ఒక మాయాచెంబు, ఇది ఒక మాయాచెంబు, మరియు ఇది కూడా ఒక మాయాచెంబు. దీంట్లో ఎన్ని వాటర్ పోసినా అది అదే అటే వెళ్తాయి, అంటే అటే వెళ్ళిపోతాయి. అదేవిధంగా దీంట్లో ఎన్ని వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇంతకుముందు బాబలం కదా ఇద్దరం, సో ఎన్ని కావాలంటే అన్ని వాటర్ వస్తూనే ఉంటాయి ఇందులోకి వెళ్ళి. చూడండి, దీంట్లో అయిపోయినాయి కదా, మీ ముందటే చూపించిన కదా, మళ్ళీ మాయాజలంతో మళ్ళీ పంపిస్తున్నాడు. దట్ ఈస్ మ్యాజిక్. మళ్ళీ ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే కనబడలేదు మనకి. సో ఇప్పుడు సహాయం చేసినట్టే మళ్ళీ నా దగ్గరికి వాటర్ పంపించేసిండు, నేను మళ్ళీ పోస్తున్నా. ఓకే, మళ్ళీ పంపిస్తాను, మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ పంపిస్తున్నాడు. కనబడలేదా? అరే అద్దరు భక్తులే కదా, చదువుతారు కదా, క్వశ్చన్ చేయకుండా మనం కూడా తలదూపకూడదు అట్లా. సో మళ్ళీ ఇప్పుడు నా దగ్గర వాటర్ ఉన్నాయా, అయిపోయినాయా? ఉన్నాయా? ఎట్లుంటాయి? అరే మీ ముందే పోసినా కదా ఆల్రెడీ, మళ్ళీ పోసిందా? ఒకసారి మళ్ళీ పోస్తున్నా. ఈసారి లాస్ట్ నా దగ్గర మొత్తం పోసాను, నో వాటర్, దేర్ ఇస్ నో వాటర్. మళ్ళీ పంపిస్తున్నాను అందులోకి. ఓం రామ్ రీం స్వాహ. అంటే వాళ్ళు చదువుతున్నా వింటారు, కానీ మేము చదువుతున్నారా? ఏంది మళ్ళీ క్లోజ్. ఇట్లా వాటర్ నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక అందులో మాయం అవుతూనే ఉంటాయి, దీంట్లో వస్తూనే ఉంటాయి. మిత్రులారా, ఏ మాయా లేదు, అసలు మాయాలు అనేటే లేవు. మాయాలు లేవు, మంత్రాలు లేవు. ఏ అద్భుతం వెనుక ఏ చూసినా మనం ఆచరపాల్సిన సంవత్సరం, దాని వెనక సైన్స్ కానీ మ్యాజిక్ కానీ ఉంటుంది. ఇందులో కూడా సైన్స్ దాగి ఉంది. ఈ నీళ్లు మాయమవ్వడానికి కారణం సోడియం పోలీ ఎక్రిలేట్ అనే ఒక కెమికల్ వేస్తాం ఇందులో. అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుండడం వల్ల ఇలా వాటర్ కింది కారకుండా అలాగే పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇది సపరేట్గా మేకింగ్ చేసిన చెంపు ఇది. ఈ లోపల ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఈ వాటర్ ఫుల్ అయినాక ఇక్కడ హోల్ బంద్ చేస్తే అక్కడ ఆగిపోతుంది. ఈ హోల్ను ఓపెన్ చేస్తే మళ్ళీ ఈ వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక చిన్న అంశం చెప్తాం. సోడియం పాలీ ఆక్రిలేట్ అనేది డైపర్లలో వాడేటువంటి పౌడర్. అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ పౌడర్ ఒక చెంచా పౌడర్ వేస్తే దగ్గర దగ్గర ఆ చెంబు నిండా కూడా వాటర్ గుంజుకుంది. అది డైపర్స్లలో శానిటరీ ప్యాడ్స్లలో వాడే పౌడర్ అది. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు మట్టిలో
మట్టిలో మంట మండుతుందా? మట్టిలో కిందుంది, మట్టిలో మంట మండుతుందా? మండదు. దాంతోపాటు వాటర్తో మంట మండుతుందా? మంట వెళ్ళలేదుగా. మీ మట్టిలో మంట అది వాటర్తోని, పెట్రోల్ కాదు. ఇది తాగి చూపిస్తాడు సార్. ఓకే, ఏం కాదు సార్, దాని పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. చూడండి ఒకసారి, వాటర్ తాగుతున్నాడు, నేను కూడా తాగుతా కావాల్సి ఉంటే. మీకు ఎవరైనా డౌట్ ఉంటే కొంచెం మొత్తం, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు కూడా తాగొచ్చు. ఓకే, ఇది అయితే వాటర్ కదా, కన్ఫర్మా? ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఎక్కువైతే ఇదేంటి, మీ ముందా తీసుకొచ్చినా కదా మట్టే కదా ఇది. మా అంటే ఒక బిల్డింగ్ కింద మట్టే ఇది. యాక్చువల్లీ మంట పడడానికి ఏం కావాలి మనకి? ఆక్సిజన్ కావాలి. దాంతోపాటు ఏదో ఒక ఐటెం కావాలి కదా, కట్టెలు కానీ, గ్యాస్ నుండి కానీ, కిరోసిన్, పెట్రోల్. మేడం అవును, మీ అంత టెక్నాలజీ రాలే ఇక, అప్డేట్ కావాలి ఇక. సో మన వాటర్తో కూడా మనం మంట మండిస్తున్నాం. వేయచ్చు, బాగానే ఉంది క్వశ్చన్. మంట వస్తే మంట ఆగాలి, ఇక్కడ ఆగకపోగా మంట పెరుగుతుంది. ఈ మంట పెరగడానికి కారణం ఏంటి అంటే, ఇందులో కాల్షియం కార్బైడ్ అనేటువంటి పౌడర్ని ఇసుకలో కలిపాము. కాల్షియం కార్బైడ్ అనేది ఒక రసాయన పదార్థం, అది నీటితో చర్య చెందినప్పుడు ఎసిటలిన్ అనేటువంటి వాయువు రిలీజ్ అవుతుంది. ఆ ఎసిటలిన్ అనేటువంటి వాయువు మండడానికి కారణమవుతుంది అన్నమాట. ఈ కాల్షియం కార్బైడ్ వెల్డింగ్ షాపులలో కూడా ఉపయోగిస్తారు, మేము కూడా అక్కడే తెచ్చాము. ఇది బయట అమ్మరేది, పండ్లు మాగబెట్టడానికి కూడా ఉపయోగిస్తారు. అది కరెక్ట్ కాదు, అది తప్పుడు పని. మనమైతే ఈ రకంగా ఉపయోగిస్తున్నాం, ఇందులో ఏ మాయ మహిమ లేదు. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మీ ముందు ఏం కనబడుతుంది? ఇది గ్లాస్, గ్లాస్లో సంథింగ్ ఏం చేస్తున్నామంటే వాటర్ పోస్తున్నాం మేము. వాటర్ని పోస్తాం కదా, వాటర్ ఏ కలర్ ఉన్నాయి? థమ్సప్. ఓకే, థమ్సప్ కలర్ ఉంది. ఈ వాటర్ను మహిమతో మేము ఏం చేస్తామండి, మందు అనుకోండి, తీసేస్తాం మందు అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. ఓకే, క్లారిటీ కనబడుతుందా? మేమేం చేస్తామంటే మీ దగ్గర ఎలాంటి వాటర్ ఉన్నా కూడా మేము ప్యూరిఫై చేస్తాం అనమాట. ఆ టెక్నిక్ మా దగ్గర ఉంది. అంతే, మీరు ఎలాంటి వాటర్ ఇచ్చినా ప్యూరిఫై చేసి ఇస్తాం. మిత్రుల ఈ ఎక్స్పెరిమెంట్ వెనుక సైన్స్ ఏంటంటే, ఒక రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఏమైందంటే, ఆ వీడియోలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు బేసిక్గా మందు తాగుతారు కదా, బేసిక్గా పబ్లిక్ అంతా ఇప్పుడు లిక్కర్ తాగుతున్నారు కదా. లిక్కర్ తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను ఇచ్చే ఏదైతే ఉందో ఇలా దీంట్లో, ఈ ఇది నేను ఇచ్చే ఒక ఐటెం టాబ్లెట్ ఉంది, ఆ టాబ్లెట్ కలుపుకొని తాగితే మీరు లిక్కర్ ఎన్ని అంటే ఒక డ్రమ్ము తాగినా మీకేం కాదు అని ఆ బాబా చెప్తా ఉండేది. ఇదే ఎక్స్పెరిమెంట్ చేస్తూ చాలామంది గోమూత్రాన్ని కూడా అమ్ముతున్నారు. మా గోమూత్రం అయితే ఇలా క్లియర్గా మీ పొట్ట కాలి నీట్గా అవుతుంది అని కూడా, సేమ్ ఇదే ఎక్స్పెరిమెంటే, వాళ్ళు గోమూత్రం అని చెప్తారు. కొంతమంది మొన్న ఒకడు అమృత గుళిక అనే టాబ్లెట్స్ అమ్ముతున్నాడు ఇదే ఎక్స్పెరిమెంట్తో. నేను అతనికి కాల్ చేశా, మీరు పంపే టాబ్లెట్ తీసుకుంటానంటే ఎంత డబ్బు అయినా మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ నేను చేస్తాను, మీరు పంపిన టాబ్లెట్స్తో నాకు ఇదే రిజల్ట్ వస్తుందా, మీరు పంపింది ఆ టాబ్లెట్ వాడతా అంటే అది వద్దంటాడు. సో నేను సుమన్ టీవీలో మాత్రము ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చూడండి టాబ్లెట్స్ అన్ని ఓపెన్ చేసి. సేమ్ ఇదే, దీంట్లో ఏంటంటే అయోడిన్, టించర్ అయోడిన్, అయోడిన్లో కొద్ది వాటర్ వేస్తే విస్కీ కలర్గా రెడ్గా మారుతుంది. సోడియం థయోసల్ఫైట్ అంటే హైపో అంటారు, ఒక రెండు క్రిస్టల్స్ వేస్తే ఈ కలర్ ద్రావణాన్ని అది వైట్గా మార్చేస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్తో కూడా చాలా జరుగుతుంది. ఎక్కడైనా జరిగితే కలర్ మారిందంటే అది దాని వెనక ఇదే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. కానీ వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చెప్తుండంటే
మీ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి మందుదా అయినా కూల్ డ్రింక్స్ అయినా కూడా ఈ మేము ఇచ్చే అమృత గుళిక అనే టాబ్లెట్ ఉంది కదా, అది వేసుకుంటే మీకు స్టమక్ కూడా అంత అలా ఫ్రీగా అయిపోయి క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి బయట ప్రచారం చేసి దానికి ఒక 40 రూపీస్ ఒక్కో టాబ్లెట్ 50 రూపీస్. మిత్రులారా ఇంకా కొన్ని చెప్పినా సార్, డెమో చూపించాలా? అయితే ఒకటండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇందులో టింక్చర్ అయోడిన్ కలిపితే మనకు అడుగున వేసేసి వాటర్ పోయగానే మనకు అనుకున్నటువంటి ఇంతకుముందు ఆ థమ్స్అప్ కలర్ వచ్చింది. టింక్చర్ అయోడిన్ కొంచెం అడుగున వేస్తాము, ఇలా పట్టుకుంటే కనిపించదు అది. అందులో వాటర్ పోయగానే మనకు ఈ థమ్స్అప్ కలర్ వచ్చింది. ఈ ఇందులో ఇది ఎంప్టీ గ్లాస్లో ఏం చేస్తామంటే ఒక చిన్న క్రిస్టల్ ఉంటుంది, అది హైపో క్రిస్టల్, సోడియం థయోసల్ఫైట్ అంటారు, హైపో క్రిస్టల్ అంటాం. అది కూడా కనిపించదు, ఒక చిన్న క్రిస్టల్, చాలా చిన్నది. ఇది ఇందులో పోయగానే ఏమవుతుంది అంటే ఆ కలర్ని అది తీసేస్తుంది అది. ఓకే, అది ఆ కలర్ని తీసేసేటువంటి ఏజెంట్గా హైపోను ఉపయోగిస్తాం. ఓకే, ఇది చూపించమంటారు.